కిటయ్యా, కిటయ్యా లోపల ఉన్నాడు, వెళ్ళండి వెళ్ళండి. కిటయ్యా, 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 మీరే వనవాసం వెళ్ళొచ్చారు. మీకు ఆరతి ఇద్దామనుకుంటే ఈ పిల్లాడు చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. సరే, ముందు బయటికి పిలవండి. ఒరే కిట్టయ్యా, ఇక్కడికి ఎవరొచ్చారో వచ్చి చూడు. ఎవరొచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కిట్టయ్యా, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా తప్పుగా అనుకోకండి. వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా. పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడుగొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను, అటు చూడండి. రే కిటయ్యా, నువ్వు చిన్నపిల్లాడువి చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు, నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్యా, ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నిన్ను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రై, ఏం మాట్లాడుతున్నావురా? సరదా, ఓ రెండు రోజులు ఆగయ్యా, వాడికి ఎలాగో అలా నచ్చ చెప్పి నీ దగ్గరకు పంపిస్తాను. బాధపడకు సరదా, మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నాకెందుకో భయంగా ఉంది. వేరే అమ్మ నాన్నల మీద నాకు నమ్మకం లేదండి. నా బిడ్డే నన్ను నమ్మలేదు. అలా మాట్లాడుకో సరదాంబ, వేరే ఇలా కాదు వాళ్ళు. వాళ్ళు నాకు అమ్మ నాన్నలే, వాళ్ళ నమ్ము. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు, చెప్తున్నానా? ఏదన్నా పీడకలు గనక అన్నావా? అవును నానమ్మా, ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు. ఏడ్సాళ్లే, నీ చేతుల్లోనే ఆడికి సావు. పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా? అవునవును. ఇందా నీళ్ళు తాగు. ఒరే కిట్టయ్యా, నీళ్లు తాగొద్దురా, నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది. జాగ్రత్త. ధనలక్ష్మి, కిటయ్య బాగా చదువుతాడా? ఆ, మా క్లాస్లోనే చాలా బాగా చదువుతాడు, కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు. ఏ మీ మీద కోపమా? ఏడుకండి, కిట్టయ్య మీ దగ్గరకు వచ్చేస్తాడు. కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను. అవునవును, నేను కూడా వేడుకుంటాను. అయ్యో మొహం చూడు. నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు. బనీని పంచి తీసుకెళ్ళిపోతావరా? ఉండు, కేశవరాజు చెప్తాను. చేతిలో నీ చావు కాయవురా. పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా, పొడుస్తాన్రా, పొడుస్తాన్రా.
చూశారా నా కొడుకుని, వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు. ఎలా పొడుస్తున్నాడో చూడండి. నీ నాన్ననే పొడుస్తున్నావా? నువ్వు మా నాన్నవి కాదు. రే, నీతో ఎవరు అలా చెప్పింది? రే ఉప్పలనాయుడు, మా నాన్నెవరు చెప్పరా? ఓ నాయన నన్నదులేరా? రే, నేనేరా మీ నాన్నని? దగ్గరికి రావద్దు, పొడిచేస్తాను. పొడవరా, అంత ఆశగా ఉంటే పొడవరా, పొడవు. నానమ్మ, తాతయ్య. ఏంట్రా ఈ రక్తం? ఇదే నానమ్మా వాడి రక్తం. ఎవరి రక్తం రా? ఆ కేశవరాడి రక్తం. నా బంగారు కొండ, ఈ ఒక్క సుక్క రక్తం కాదురా, ఆడి ప్రాణాలే తీయాలి, అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుద్ది. వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను. వీడిని వినయంగా పెంచమంటే విషయంలో పెంచుతారా? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని ఇలా హంతకుండా చేస్తారా? రే, నీ కొడుకు చేసింది తప్పు, అందుకే వాడిని చంపేశాను. అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా? రే, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇకపై మీరు నాకు ఈ ఊళ్ళో కనిపించకూడదు. నేను మా తాతయ్యతో ఉంటాను, నేను నీతో పాటు రాను. నన్ను వదిలేయి, నన్ను వదిలేవు. నన్ను వదులు, నన్ను వదులు. నేను మా నాన్నమ్మ తాతయ్యతో ఉంటాను, నన్ను వదిలేయి, నన్ను వదులు. చైతి, రాయ్, ఇక మీదట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. సరదమ్మా, మన గురించి వీడి బుర్రలో తప్పు తప్పుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు, ఓ ముసలోడు ఆ ముసల్దే. మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను, అదే తప్పైపోయింది. నా బిడ్డని నాకే విరోధించేశారు. వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు. ఇలా చూడు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు కిట్టయ్యా? వాళ్ళ మాటలు నమ్మకయ్యా, అమ్మ చెప్తున్నాను విను. నన్ను చంపాలంటే ఆ ముసల్దిచ్చే గంజి తాగితే సరిపోదు, మాంసం అన్నం తినాలి. శరదాంబా, వెళ్ళి వాడికి అన్నం తీసుకురా. నాకొద్దు, కొంచెం తినయ్యా, అమ్మ మాటలు వినయ్యా. సరదాంబా, ఏంటండి ఇలా చేస్తున్నాడు? నువ్వు వెళ్ళి వాడు తింటాడులే. నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు, ఇక్కడే ఉండాలి. ఎంత అల్లారు ముందుగా పెంచుకున్నాను, అలాంటి నా మానవాడిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడిని ఇంకెప్పుడు చూస్తానో ఏంటో. అయ్యయ్యో, ఎవరయ్యా? తెలియదే ఉండయ్యా, వెళ్ళి చూసొస్తాను. అయ్యయ్యో, నా రాజా, రాయ్యా, రాయ్యా, రాబాయా, నా బంగారు కొండ వచ్చేసావా? రాయ్యా, రా. అయ్యా, ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా? పెంకులు తీసుకుని వచ్చేసానమ్మా. మన గుట్టంతా తెలిసిపోయింది, కేశవరాయుడు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదండి. రాయ్యా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదారా? అయ్యయ్యో, ఎక్కడికైనా వెళ్ళి తల దాచుకుందాం పద. అయ్యయ్యో.